వేములవాడ పట్టణంలో నిర్వహించిన సర్దారు సర్వయ్య పాపన్నగౌడు జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. సర్దారు పాపన్న బహుజనుల సంక్షేమం కోసం బహుజన రాజ్యాధికారం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని మనోహర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నారాల శేఖర్, నీలం శేఖర్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నేరెళ్ళ తిరుమల్ గౌడ్, మాజీ సర్పంచ్ రామరెడ్డి, మ్యాకుల శ్రీనివాస్, బొజ్జ కనకయ్య, సోమినేని బాలు, సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. వారు ఈ ప్రాంతానికి, దేశానికి గతంలో చేసిన కార్యక్రమాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటే, తెలంగాణ ప్రాంతంలో జనగామ జిల్లాలో విలాసపూర్ గ్రామంలో జన్మించిన ఒక చిన్న మధ్యతరగతి కుటుంబమైన వ్యక్తి, కులవృత్తి చేసుకుంటూ ఆ రోజు మొగలాయన కాలంలో కులకుతీశ్వర పరిపాలనలో మన ప్రాంత ప్రజలను, వాళ్ళ సైనికుల అరాచకాలను, పన్ను విధానంలో కానీ వాళ్ళు చేస్తున్న అహింసలకు ఒక ఎదురుగా నిలబడి 1675 ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని సర్దార్పేట గ్రామాన్ని ఒక రాజ్యాన్ని సుస్థిరపరతాన్ని ఏర్పరచుకొని ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఒక 3,000 సైన్యాలతో ఒక దృఢంగా ఎదురించి వారి ఆగడాలను ఎదురించి ఆ ప్రాంత ప్రజలను, చిన్న ప్రాంత ప్రజలకు ఒక వెన్నుదనగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి. ఆ రోజే భువనగిరి కోటను ఒక రాజధానిగా ఏర్పరచుకొని ఆలం మొగలాయుల పరిపాలన దురాక్రాలను ఎదిరించిన పోరాడిన మహోన్నతమైన వ్యక్తి మన సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ గారు చెప్పచ్చు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధికారికంగా ఇలా జన్మదినాన్ని ఈ కార్యక్రమం చేసుకున్నందుకు ఇలా మనం ఈ సందర్భంగా గొప్పగా చెప్పుకోవడం గురించు, వారి ఆశయాలను, వారు చేసిన కార్యక్రమాలను మనం స్మరించుకుంటూ వారి కార్యక్రమం కొనసాగించుకుంటాం. ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగస్వాములైన గౌడ సోదరులతో పాటు ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.